ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడాలంటే ఫస్ట్ చంద్రబాబు గురించే మాట్లాడాలి. నిజం గురించి మాట్లాడాలి, న్యాయం గురించి మాట్లాడాలి. ఇప్పుడు పెద్దవాళ్ళు అంటారు నిజం నిప్పు లాంటిది అంటారు. సో ఆ నిప్పు ఇప్పుడు ఏం చేసిందంటే కాల్చేసింది అందరినీ. సో మొత్తయ్య అనే వ్యక్తి ఈరోజు అప్రూవల్గా మారాడు. ఎందుకు మారాడంటే అతను చేసిన పాపాన్ని అతను కడిగేసుకోవాలనుకుంటున్నాడు. సో ఇప్పుడు ఎవరెవరైతే ఏ1 చంద్రబాబు, ఏ2 రేవంత్ రెడ్డి, ఏ3 మొత్తయ్య, ఇంకా ఏ4 ఏ5 కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ శిక్ష అనుభవించాల్సిందే. సో ఎలా ఉంటుందంటే చంద్రబాబు ఆ రోజు స్టీఫెన్సన్ని 5 కోట్లకు 6 కోట్లకు కొని అక్కడ కేసీఆర్ గారిని ఏదో చేద్దాం అనుకున్నాడు. ఎవరు తీసిన గోతులో వాళ్లే పడతారని అనడానికి నిదర్శనం ఓటుకు నోటు కేసు. సో ఆ తర్వాత కోర్టులకు వెళ్ళారు. తర్వాత ఇంకా ఎంక్వైరీలో అది నా వాయిస్ కాదన్నాడు. కానీ ఆ వాయిస్ చంద్రబాబుదే అని చెప్పి క్లియర్గా సర్టిఫికెట్ కూడా ఇచ్చారు ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు. సో ఈ విషయంలో చంద్రబాబు తప్పించుకుంటాకేం లేదు. ఇంకా నిన్న ఇంకొక మాట అన్నాడు, నన్ను 6 నెలలు తీసుకొని వెళ్ళి విజయవాడలో ఎక్కడో దాచారు, దానిలో లోకేష్ పాత్ర కూడా ఉందని. సో అది కూడా ఎంక్వైరీ చేయండి, లోకేష్ కూడా ఉన్నాడేమో. సో ఇప్పటిదాకా అతన్ని బెదిరించారు, లేకపోతే ఎక్కడ దాచారు, లేకపోతే ఇంకేదో చేసి అతన్ని నిజం చెప్పనీయకుండా చేశారు. ఇప్పుడు ధైర్యంగా నిజం చెప్పడానికి వచ్చాడు, నిజం చెప్పేశాడు. ఆల్రెడీ ఈడీ దగ్గర ఎవరెవరి దగ్గర డబ్బులు వచ్చినాయి, ఎవరు ఈ ప్లాన్ చేసింది అంతా చెప్పేశానని చెప్పి పబ్లిక్గా టీవీలో చెప్పేశాడు. సో ఇప్పుడు కోర్టులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఈడీ కానీ ఇంకెవరైనా చేయాల్సింది ఏంటంటే ఈ కేసును త్వరితగతిన, అసలు ఇన్ని సంవత్సరాలు ఒక వ్యక్తి నేరం చేశాడు అని సాక్ష్యాధారాలు వీడియో ఆడియో ఉన్నా కానీ ఇన్ని రోజులు ఆ కేసు ఇన్ని రోజులు మరుగున పడింది అంటే మరి వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. ఇది చిన్న చిన్న నాటిల్లో ఎలా మేనేజ్ చేస్తున్నారు ఏంటో. అదే ఒక సామాన్యుడు ఏదన్నా చిన్న బైక్ ఎక్కడన్నా పక్కన పెడితే ఏమన్నా చలానా రాసేస్తారు, ఆడికి ఇంటికి నోటీస్ పంపించేస్తారు, లేదంటే బండి తీసుకెళ్లి సీజ్ చేసేస్తారు. సో ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు కదా, మాజీ సీఎంలు, సీఎంలు ఇలాంటివి చేస్తే మాత్రం ఎవరు రెస్పాండ్ అవ్వరు. సో ఇప్పుడు వ్యవస్థలన్నీ ఒక మాట అనుకోను, లేకపోతే ఏదైనా సరే ఈ కేసు విషయంలో మాత్రం త్వరితగతిన న్యాయం చేసి న్యాయ వ్యవస్థ బాగుంది, ఇగో మా పోలీస్ డిపార్ట్మెంట్ బాగుంది, మేము బాగా పనిచేశామని ఎవరెవరైతే ఏ1 ఏ2 ఏ3లు ఉన్నారో వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ప్రజలకు ఒక మంచి సంకేతం, మేము నిష్పాక్షితంగా న్యాయంగా ఈ కేసుని మేము డీల్ చేసాము, ఎంక్వైరీ చేశామని తెలియజేయాలి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టకూడదని ఇప్పుడు మేమందరం అదే అనుకుంటున్నాం. సో ఎన్ని రోజులు మరుగున పడినాయి కానీ నిజం అనేది ఏ రోజు ఏదో ఒక రోజు బయటకు వచ్చింది, ఈరోజు వచ్చింది. ఖచ్చితంగా వీళ్ళందరికీ శిక్ష పడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.